గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం మొదట మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే టీకాలు, దాని ప్రాముఖ్యత. సో మనం టీకాలు అనగానే మనం వినేది ఏంటంటే, యూజువల్గా మనం ఫస్ట్ నమ్మం, టీకాలు వేయించుకుంటే ఆ పిల్లడికి అలా వచ్చింది, ఆ పాపకి ఇలా వచ్చింది. దాని మీద ఉన్న అమ్మాలు అనేది నివృత్తి చేసుకొని దాని ప్రాముఖ్యత ఎప్పుడెప్పుడు వేయించాలి, ఒకవేళ వేయించాల్సిన టైంలో మిస్ అయితే ఎప్పటిదాకా టైం ఉంటుంది తిరిగి మళ్ళీ వేపించడానికి అనేది వాటి గురించి ముఖ్యంగా మనం ఇవాళ వాటి గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్ మన టీకాలు అంటే కనుక ఇదివరకు ఏంటంటే ఓపీవి, బీసీజీ, హెప్టైటిస్ బి వ్యాక్సిన్ అనేది మూడు పుట్టంగానే వేయించేస్తారు డాక్టర్స్. సో అది అయిపోయాక 6, 10, 14 వారాల్లో వేయాల్సిన ఇంపార్టెంట్ వ్యాక్సిన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే 6, 10, 14 వారాల్లో మనకి డిటిపి కామన్గా వేయించుకునే వ్యాక్సిన్, దాంతోపాటు ఐపీవి వ్యాక్సిన్ వేస్తాము అదొకటి. తర్వాత ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అండి. ఇదివరకు ఏంటంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే లభ్యమయ్యేది, ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దొరుకుతుంది. యాక్చువల్గా ఆ వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల ఆ వ్యాక్సిన్ 6, 10, 14 వారాల్లో 3 సార్లు వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నిమ్ము అనేది పిల్లల్లో చాలా చాలా సీరియస్ ప్రాబ్లం. సో ఆ న్యూమోకోకల్ జబ్బు వల్ల వచ్చే ఏదైతే నిమ్ము ఉంటుందో అది ఒక్కసారి సీరియస్ అయ్యి పిల్లలకి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కూడా చాలా చూసాము. కానీ న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనం 95% దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సరే అండి, మేము ఇప్పుడు చూస్తున్నాము మా బాబో పాప వయసు 9 నెలలు 8 నెలలు అని అనుకోండి, ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి. సంవత్సరం దాకా మీరు ఆ న్యూమోకోకల్ వ్యాక్సిన్ని వేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి రోటా వైరస్ వ్యాక్సిన్. ఆ రోటా వైరస్ కూడా ఏంటంటే పిల్లల్లో డయేరియా అంటే విరోచనం, మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డయేరియా ఏంటంటే రోటా వైరస్. సో ఆ రోటా వైరస్ వల్ల ఎంతోమంది ఇదివరకు ప్రాణాలు పోయిన వ్యాక్సిన్ రాకముందు, ఒక 40-50 ఏళ్ళ ముందు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది, అది ఒక చుక్కల మందు మాత్రమే. అది కూడా మనకి 6, 10, 14 వారాల వరకు వేయించుకోవచ్చు. అయ్యో నేను ఇప్పుడు వేపించలేదండి, మా బాబు పాప వయసు 9 నెలలు అనుకున్నా సరే, మీరు 1వ సంవత్సరం దాకా కూడా మీరు ఆ వ్యాక్సిన్ అనేది నోటి ద్వారా వేసే చుక్కల మంది, అది కూడా మనకి ఇప్పుడు దొరుకుతుంది, మీరు అది కూడా తీసుకోవచ్చండి. ఇంకా రెండోది వచ్చేసి మనం ఆప్షనల్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షనల్ వ్యాక్సిన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మెయిన్ వచ్చేసి హెపటైటిస్ ఏ వైరస్ అండి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అంటే యూజువల్గా 12 నెలలకి తర్వాత 18 నెలలకి 2 డోసులు వేస్తాము. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, లైవ్ వ్యాక్సిన్ అని అంటాము, కిల్డ్ వ్యాక్సిన్ అంటారండి. సో మెయిన్ మీకు జనాల్లో తెలియటానికి కాబట్టి, లైవ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే మనం వైరస్ని ఆర్ బ్యాక్టీరియాని లైవ్గా అంటే బతుకున్న ఆర్గానిజం మనం పిల్లల్లోకి ఎక్కిస్తాం. యూజువల్గా ఏంటంటే దానివల్ల కూడా ఎటువంటి చెడు అనేది జరగదు పిల్లల్లో. ఇంకోటి కిల్డ్ వ్యాక్సిన్. కిల్డ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే చనిపోయిన వైరస్ బ్యాక్టీరియా మనం పిల్లల్లోకి ఎక్కిస్తాం రెస్పాన్స్గా. సో జనాల్లో ఉండే ఒక ఇదేంటంటే, కిల్డ్ వ్యాక్సిన్స్ అయితే మంచివి, లైవ్ వ్యాక్సిన్స్ అయితే పిల్లలకు ఆ ప్రమాదం వస్తే ఈ ప్రమాదం, అలా ఏమీ లేదండి. సో ఈ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్లో 2 డోసులు 2 దొరుకుతున్నాయి, లైవ్ వ్యాక్సిన్ దొరుకుతుంది, కిల్డ్ వ్యాక్సిన్ దొరుకుతుంది. మీరు ఏదైనా సరే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలు జాండీస్కి, పెద్ద పిల్లలు మీరు చూస్తే కనుక హెపటైటిస్ బి ఒక్కటే కాదండి, హెపటైటిస్ ఏ కూడా. ఇదివరకు ఏంటంటే మనకి హెపటైటిస్ ఏ మనం ఉండే పరిశుభ్రత అదంతా కొంచెం తక్కువ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే చాలా పరిశుభ్రంగా ఉండటం మొదలు పెట్టాం, తిండి కానీ మన పరిసరాలు కానీ. సో దానివల్ల ఏంటంటే హెపటైటిస్ ఏ మనకు ఆటోమేటిక్గా వచ్చి ఇది అవటం అనేది చాలా తగ్గిపోయింది. సో హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోవాలి, ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి టైఫాయిడ్ వ్యాక్సిన్ అండి, ఇది కూడా కంపల్సరీ వేయించుకోవాలి. నెక్స్ట్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అంటాం. సో చికెన్ పాక్స్ ఏముంది ఏం కాదు అనేది అయితే కాదండి, ఎందుకంటే చికెన్ పాక్స్ వల్ల అది వస్తే ఎంత కష్టంగా ఉంటుంది అనేది ఒక్కొక్కసారి చెప్పలేము. ఒక్కొక్కసారి దానివల్ల నిమ్మ వస్తుంది, ఒక్కొక్కసారి మెదడుపాపు కూడా దారితీస్తుంది. సో ఆ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కూడా కంపల్సరీ మనం అది కూడా 2 డోసులు వేయించుకోవాలండి, 12 నెలలకు ఒకసారి, మళ్ళీ 18 నెలలకు ఒకసారి. ఇది వ్యాక్సిన్స్ వాటి యొక్క ప్రాముఖ్యత. సో ఫైనల్గా ఏంటంటే మనం జస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్, ఆప్షనల్ వ్యాక్సిన్స్ వీటి గురించి తెలుసుకున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పల్స్ పోలియో వ్యాక్సిన్ అని చెప్పి జరుగుతూ ఉంటుంది, కానీ చాలామంది తల్లుల్లో వచ్చే ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు మేము పోలియో వ్యాక్సిన్ వేసారు మా పిల్లడికి, సో ఇప్పుడు ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది పెడుతున్నారు కదా, వేయించుకోవాలా? సో కంపల్సరీ పల్స్ పోలియో ఎప్పుడు జరిగినా సరే అది ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది. మీరు కంపల్సరీ వెళ్ళి పల్స్ పోలియో జరిగిన ప్రతిసారి మీరు రిజిస్టర్ అయ్యి కంపల్సరీ మీ బాబుకి కానీ పాపకు కానీ 5 సంవత్సరాలు వచ్చేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, సో మేము ముందు చెప్పినట్టుగా వ్యాక్సిన్స్ వేయించుకుంటే ప్రమాదమా, మా పిల్లోడికి న్యూస్ పేపర్లో అక్కడెక్కడ వచ్చింది, ఇవన్నీ కాదండి. వ్యాక్సిన్స్ వేసుకోవటం వల్ల ఎటువంటి ప్రమాదము లేదు. కంపల్సరీ వ్యాక్సిన్స్ వేయించుకుంటే మీ పిల్ల పాపలు సకల ఆరోగ్యాలతో చల్లగా ఉంటారు. థ్యాంక్ యూ. పిల్లలంటే ఎగిసే సంగీతం, మెరిసే నక్షత్రం, అలసిపోని జలపాతం,
ఎప్పుడూ పైకి లేచే కెరటం, ఎగరటమే తెలిసిన గాలిపటం, ఆశ్చర్యంతో వెతికే కళ్ళు, ఆనందంతో వెలిగే వీళ్ళు, అమ్మా నాన్న గుండె చప్పు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్.